మెదక్ పట్టణంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి గాంధీనగర్ కాలనీలోని 10 12 ఇళ్ళు నీటి మునగడం జరిగిందని ఈ విషయాన్ని తెలుసుకున్న ఈపీపీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ నీటి మునిగిన ఇళ్ళను పరిశీలించారు. అనంతరం వారికి ధైర్యాన్ని కల్పించి అవసరానికి సరుకులు అందజేస్తానని మాట ఇచ్చారు. ఇళ్ళలో పేరుకుపోయిన నీటిని బయటకు పంపించడానికి తన సొంత డబ్బుతో మోటార్లు బిగించి నీటిని బయటకు పంపిస్తానని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ యావత్ వర్షాలతో నిండిపోయిందని ప్రస్తుతం గాంధీనగర్లోని ఇళ్ళు చూస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఇళ్ల కంటే డ్రైనేజీలను ఎక్కువ ఎత్తులో నిర్మించడం అలాగే వర్షపు నీరు బయటకు పోకుండా స్థానిక నాయకులను ప్రజలపైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమాత్రమని అర్థమవుతోందని విమర్శించారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక్కడ ఎటువంటి కాంట్రాక్టు నాయకులు ప్రజలకు నిర్లక్ష్యంగా నిర్మిస్తున్న అటువంటి డ్రైనేజీలను సరిచేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఏదైతే మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ పట్టణంలో గాంధీనగర్లో సుమారు ఒక 15 ఇండ్లు మొత్తం మునిగిపోవడం జరిగింది, సగం వరకు మునిగిపోవడం జరిగింది. దానివల్ల ఎంతో విలువైన వస్తువులు, వాళ్ళు తినే సామాగ్రి కానీ, బట్టలు కానీ, పరుపులు, మంచాలు అట్లాంటివి కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా సరే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, అందరం చూస్తున్నాము, తెలంగాణ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఈ ఏదైతే డ్రైనేజ్ కట్టిరో, ఈ డ్రైనేజ్ కట్టిన తర్వాత ఇది కొంచెం హైట్ మీద కట్టిరు. అంతకుముందు ఇప్పటి వరకు ఇక్కడ నీళ్ళు రాలేదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ గాంధీనగర్ వాసులు. ఇది ఏదైతే కొత్త డ్రైనేజ్ కట్టిరో, డ్రైనేజ్ కట్టిన తర్వాతనే నీళ్ళు వస్తున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అంటే దాన్ని పర్యవేక్షించాలి. అంటే ఇండ్లు ఏ లెవెల్లో ఉన్నాయి, రోడ్లు ఏ లెవెల్లో కట్టాలి, డ్రైనేజ్ ఏ లెవెల్లో కట్టాలి అనేది అది పర్యవేక్షించాలి. ఆ పర్యవేక్షణ లోపం జరిగింది. అంటే మున్సిపల్ అధికారులు కానీ, ఆర్ఎండ్బి అధికారులు కానీ, నాయకులు ఇక్కడ స్థానిక నాయకుడు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ అది పూర్తిగా విఫలమయ్యారు. ఇంకోటి ముఖ్యంగా ఏదైతే డ్రైనేజ్ కట్టారో ఆ డ్రైనేజీని కూడా కంటిన్యూగా కడితే బాగుంటుండే. మధ్యలో మధ్యలో ఏదైతే ఆపేసారో దానివల్ల నీళ్లు బాగా ఇళ్లలోకి చేరింది, చాలా ఆర్థిక నష్టమైంది వీళ్ళకు. అప్పుడెప్పుడు ఇంద్రం ఇచ్చిన ఇళ్లలోనే ఉంటారు తప్ప ఇప్పటిదాకా వీళ్ళకు కనీసం డబుల్ బెడ్రూమ్ కేటాయించింది లేదు, కనీసం ఏం వసతులు కూడా కల్పించలేదు. ముఖ్యంగా చైర్మన్ గారు కానీ అధికారులు కంపల్సరీ తొందరగా చర్య తీసుకొని ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి ఇది ఏదైతే డ్రైనేజ్ ఉందో కంటిన్యూ తొందరగా చేపిస్తే బాగుంటుంది. లేకుంటే రాత్రిపూట ఇలాంటి ఇబ్బందులు జరిగితే రోడ్ల మీదకి వచ్చి ఇవాళటి రోజున అక్కడిక్కడ పడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఖండిస్తున్నాము. సరే వర్షాలు అంతటా పడుతున్నాయి, కానీ ఇక్కడైతే పూర్తిగా నాయకుల వైఫల్యము, అధికారుల వైఫల్యం అని మేము తెలియజేస్తున్నాం.